హాయ్ అండి సతీష్. ఈ ఓటింగ్ వీడియో ఏంటంటే ఇందులో ఓవరాల్ గా విన్నర్ ఎవరు, రన్నర్ రేస్ లో ఎవరు ఉన్నారు అనేది కూడా క్లియర్ గా మై అబ్జర్వేషన్ చెబుతా, అది లాస్ట్ లో రివీల్ చేస్తా. అట్లాగే టాప్ ఫైవ్ కూడా ఎవరు ఉండేదానికి అవకాశం ఉంది, ఓట్లు ఎవరు ఎవరికి షేర్ అయితే అసలు ఎవరి పొజిషన్ ఏంటి అనేది కూడా ప్రస్తుతానికి జరుగుతున్న ఓటింగ్ ప్రకారం, అట్లాగే మెయిన్ ఈ పదివ వారం జరుగుతున్న ఓటింగ్ కి సంబంధించి కూడా ఎవరు టాప్ లో ఉన్నారు క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అన్ని లాజిక్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఎంత క్లారిటీ అనేది వచ్చేస్తుందని ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తా ఈ వీడియోతో. ఈ వారం ప్రస్తుతానికి ఈ వారం జరుగుతున్న ఓటింగ్ ఏంటి, అట్లాగే ఇలాగే కొనసాగితే ప్రస్తుతానికి ఇదే ఓటింగ్లు ఇట్లాగే కొనసాగితే ఫైనల్గా ఎవరు ఉండే ఛాన్స్ ఉంది ఆ ఫైనల్లో విన్నర్ రన్నర్ మెటీరియల్గా, అలాగే టాప్ ఫైవ్లో అంత క్లారిటీ వస్తుంది కనుక నేను ఒకటికి రెండు సార్లు చెబుతున్నది ఏంటంటే స్కిప్ చేయకుండా అలాగ కంటిన్యూగా వీడియో చూస్తే ఫుల్ పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ వారం ఓటింగ్ పదవ వారానికి సంబంధించి ఇప్పటికీ టాప్లో అన్నింటిలో కలిపి ఇది యూట్యూబ్స్ వెబ్సైట్స్ అన్ని అన్అఫీషియల్ పోల్స్, ఇంకా అఫీషియల్గా ఓటింగ్ స్టార్ట్ కాలేదు ప్రస్తుతానికి. ప్రీ ఒపీనియన్ పోల్ ప్రకారం చూసుకుంటే ఏడుగురిని నిన్న నేను మార్నింగే చెప్పాను కదా నామినేషన్లో ఉన్నారు, సో ఏడుగురిలో కలుపుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే గౌతమ్ కృష్ణ ఉన్నాడు 28 నుంచి 30% మధ్య అయితే ఓటింగ్ జరుగుతుంది ఇతడికి ఈ పదవ వారానికి సంబంధించి. అట్లాగే ఒక సైట్లో చూసుకుంటే ఎక్కువ జరుగుతుంది, ఒక సైట్లో చూసుకుంటే నిఖిల్ మాత్రం టాప్లో ఉన్నాడు 24% ఉంటే గౌతమ్ కృష్ణ అక్కడ 22% ఇట్లా ఉన్నాడు. సరే ఇక నేను అంతకుముందు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా అన్నింటిలో కలిపి ఒక చోట ఎట్లా ఉంది, అలాగే రెండో ప్లేస్లో మెయిన్గా నిఖిల్ ప్రేరణ మధ్య నువ్వానైనా నువ్వానైనా మాదిరిగా ఒక 20-23% మధ్య కొన్ని చోట్ల ప్రేరణ కాస్త అప్స్లో పై పొజిషన్లో ఉంటే కొన్ని సైట్స్లో కొన్ని ఒపీనియన్ పోల్స్లో నిఖిల్ ఉంటా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కువగా అటు ఇటు ఉన్న ఓవరాల్గా చూసుకున్న కాస్త ఎడ్జ్లో నిఖిలే సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ప్రస్తుతానికి చూసుకుంటే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే నేను ఇన్ని సీజన్లుగా ఓటింగ్ అనలైజ్ చేస్తూ ఉంటాయి కదా 100% క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు ఏ పొజిషన్ ఎంత ఓటింగ్ అని. మై ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే గౌతమ్ ఏంటి జస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఖచ్చితంగా ఉన్న 9 మందిలో లాస్ట్ 4లో ఒకటిగా ఉన్నాడు, 8% ఓటింగ్తో అవుట్ అయిపోయే 4 ఎవరైతే ఉన్నారో చాలా టఫ్ వచ్చింది ఆ వారం నువ్వు నేనన్న మాదిరిగా వస్తా ఆ అవుట్ అయిపోయే రేసులు ఇతరు కూడా ఉన్నాడు. అక్కడికి ఆడియన్స్ ఓట్ల ప్రకారంగా చూసుకున్నా నువ్వు అవుట్ అయిపోయావని చెప్పారు అన్నారు. దానికి సంబంధించి కొందరు ఏమంటారంటే ఆయన కావాలనే ఉంచారు, సీక్రెట్ రూమ్ కోసం ఉంచారు, కొద్ది ఫైర్ వస్తుందని ఉంచారు, అందువల్ల ఉంచారు, లేదా పంపించాల్సింది కదా ఎట్లా ఎట్లా చెబుతే మనకంట నేను వెళ్ళిపోతాను క్లియర్గా ఆప్షన్ ఇచ్చారు, ఓపెన్గా చెప్పారు ఇది పొజిషన్ అని చెప్పి అక్కడ గౌతమం మనకంట వెళ్ళిపోయినాడు. ఓకే అప్పటికి పొజిషన్ ఏంటి మనకి ఈ అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్ అన్నింటిలో చూసుకుంటే గౌతమ్ కృష్ణ ఖచ్చితంగా బాటమ్ 4లో ఉన్నాడు, 8%కి మించి అయితే జరగల అలా రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది ఈ వారం చూసుకుంటే 2 వారాల్లో గేమ్ ఎంత చేంజ్ అయ్యిందని చెప్పుకుంటే ఈ వారం నబీల్ తప్ప మిగతా ఓటింగ్లో ఈ సీజన్లో ఓటింగ్లోకి అప్పుడప్పుడు ఎవరెవరు వచ్చినా కంటిన్యూగా రాకపోయినా 1-2 వారాల్లో వచ్చినప్పుడు కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ల ప్రకారంగా చూసుకుంటే టాప్ గేర్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతున్న వాళ్ళలో నబీల్ కూడా ఒకడు. సో ఈ వారం 7గురిలో నబీల్ రాకపోయినా మిగతా టాప్ గేర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిఖిల్ గౌతమ్ కృష్ణ ఈ వారానికి చూసుకుంటే ఇంతకు ముందు అయితే పెద్దగా లేదు, అలాగే ఇంకెవరు గంగావ గతంలో కూడా వచ్చింది, అట్లాగే మొత్తానికి చూసుకుంటే వీళ్ళందరూ టాప్ గేర్లో మంచి ఓటింగ్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వారంలో వచ్చేసారు. సో ఇప్పుడేంటి ఓటింగ్ చూసుకుంటే గేమ్ అయితే కంప్లీట్గా 2 వారాలు బాగా చేంజ్ అయిపోయింది. ఇంత చేంజ్ అవడం వల్ల ఓటింగ్లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చే గౌతమ్ అయితే టాప్లోకి వచ్చేసాడు. టాప్లోకి అంటే టాప్ ఫైవ్లో కూడా వచ్చేసాడు నో డౌట్. వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడు అనుకున్న కంటెస్టెంట్ టాప్ ఫైవ్లోకి రావడం అంటే ఎంత వేరే లెవెల్లో గేమ్ చేంజ్ అయింది, ఆడియన్స్ ఓటింగ్ ఎంత చేంజ్ అవుతున్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకోటి ఏంటి మన పోల్లో జర్నలిస్ట్ అదీస్ అయిన పోల్లో నేను ఇందాక ఒక ఒపీనియన్ పోల్ పెట్టి నేను వీడియో చేసే సమయానికి 11,000 వరకు ఓట్లు వేస్తారు, మీరు ఖచ్చితంగా ఆ ఓటు అందులో కూడా వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. అందులో ఈ 11,000 వరకు ఓటింగ్ జరిగితే అందులో ఏంటంటే గౌతమ్ కృష్ణకు 33% ఉంటే నిఖిల్ విష్ణుప్రియ ప్రేరణ యష్మికము 54% ఉంది, అట్లాగే హరితేజ్ అండ్ పృథ్వీకము 0.66% అయితే ఉంది. అయితే ఈ వారం వరకు జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఈ 7గురిలో విన్నర్ 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 అని ఇంతవరకు అనిపించుకున్న నిఖిల్ని ఈ వారం వరకు 10వ వారం వరకు కంప్లీట్గా అయితే గౌతమ్ డామినేట్ చేశాడు. ఈ నామినేషన్లో కూడా మంచిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఆ పాయింట్స్ అతను నిఖిల్ ఏమి పాయింట్స్ చెప్పి నామినేట్ చేశాడు, అలాగే అతను ఏం డిఫెండ్ చేసుకున్నాడు ఇప్పటికే నేను ప్రోమో అనలైజ్ చేస్తే లైవ్లో కూడా చూసా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంతవరకు లైవ్ జరిగినవన్నీ కలిపి ఎవరిని ఏం చేశారు అనేది కూడా ఖచ్చితంగా దాని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో అనలైజ్ చేసి చేస్తా ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఎటు ఉంటుంది కనుక ఓవరాల్గా. అయితే ఇందులో నిన్న సేవ్ అవడంతో అది కూడా ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో టేస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మిగతా 4గురిలో హరితేజ 9
యష్మి అండ్ గౌతమ్ ఆ సండే ఎపిసోడ్ లో ఫస్ట్ సేవ్ అవ్వడం ఒక అయితే ఫస్ట్ ఆర్డర్ లో సేవ్ అవ్వడం కూడా అతనిలో కాన్ఫిడెన్స్ అమాంతం పెంచింది, ఓ బూస్ట్ అప్ వచ్చింది. దాంతో ఇప్పుడు కూడా ఏంటి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయాడు నేను అయ్యాను అనే విషయం అయితే అతనికి అర్థమైంది. గత వారంలో అప్పుడు అవుట్ అయిపోయినాను, ఇప్పుడు సేవ్ అయ్యాను, పైగా ఈ పొజిషన్ లో సేవ్ అయ్యాను అంటే ఏంటి, 2 వారాల్లో 7వ వారంలో అవుట్ అయిపోయాడు అనుకంటతో పాటు అన్న తర్వాత 2 వారాల్లో జరిగిన గేమ్ ఏంటి, నేను ఆడింది ఏంటి, మార్చుకున్నది ఏంటి, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతానో, ఎవరితో గొడవలు అయ్యి, ఇవన్నీ రివీల్ చేసుకుని కొద్ది కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. దానికి తగ్గట్టుగానే ఆ రెడ్ టవల్ తలకు కట్టుకోవడం, గెటప్ సెటప్ ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఒక స్వాగ్తో ఆ నామినేషన్లో కూడా మామూలుగా కాకుండా స్వాగ్తో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. పాయింట్స్ విషయంలో కూడా క్లారిటీ ఉంది. ఈ విషయంలో మాత్రం గౌతమ్ అయితే ఫ్యాన్స్కి హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ పాజిటివ్ ఎనర్జీతో ఆ ఫైర్తో అయితే వచ్చాడు. మరి పద డోర్ తీద్దామంటే డోర్ తీద్దామని అందరూ కూడా వెళ్ళడం ఇదంతా జరిగింది. అయితే ఇతను ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా ఒక గుడ్ న్యూస్ ఏమంటే టాప్ 5లోకే కాదు టాప్ 2లోకి కూడా దూసుకొచ్చాడు అని చెప్పొచ్చు ఏకంగా, నో డౌట్. ఇప్పుడు ఆయనకి ఎవరికి గౌతమ్ కృష్ణతో పోటీ, నిఖిల్తోనో పోటీ, మిగిలిన వాళ్ళు ఎవరితో కాదు, హౌస్లో పేరుకి 12 మంది ఉన్నా సరే ఎవరితో గౌతమ్ కృష్ణకి పోటీ అంటే నిఖిల్తోనే. నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణే ఈ సీజన్లో నువ్వా నేనా నువ్వా నేనా అంటే జరగబోతుంది అనేది అయితే ఫుల్ క్లారిటీ. ఎక్కడ అవుట్ అయిపోవలసిన వాడు ఏకంగా టాప్ 5 కాదు టాప్ 2 రేస్లో కూడా దూసుకొచ్చాడు, అతడితోనే పోటీ. ఇక వీళ్ళిద్దరి మధ్య తాడో పేడో వినరో రన్నరో తేల్చుకోవాల్సిన స్థాయికి అయితే వచ్చేసాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. నిజంగా గేమ్ ఎంత వాడలు బల్లు బలు వాడలైతే అంటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే దానికి కారణం కూడా ఏంటి, లాజిక్స్ ఏంటంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, గౌతమ్ వర్సెస్ యష్మి ఇట్లా జరగడం వల్ల కూడా ఇప్పుడు నిఖిల్ని లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అతనికి భయంకరమైన ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, విపరీతంగా ఓట్లు వేస్తున్నారు. దాంతోపాటు హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా, ఆ హేటర్స్ అందరూ గౌతమ్ కృష్ణ వైపు మళ్ళుతూ ఉన్నారు. అట్లాగే యష్మి వర్సెస్ గౌతమ్లో కూడా కావచ్చు, యష్మిని ఇష్టపడే వాళ్ళు ఒక 10% 11% ఉంటే ఆమెను హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళందరూ కూడా గౌతమ్ వైపు మళ్ళుతూ ఉన్నారు. ఇట్లా ఈ వర్సెస్ గౌతమ్ వర్సెస్ అదర్స్ అయ్యేటప్పుడు ఆ హేటర్స్ కూడా ఇతర వైపు వచ్చి సాధారణంగా బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళు ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉండి ఒక రైవల్ రే, ఎస్ ఇతలు ఉండాలి, ఎలా ఆడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఈ స్పిరిట్ ఉండాలి, ఫైటింగ్ స్పిరిట్, ఒకటి సింపతి అన్నా కావాలి లేదా ఫైటింగ్ స్పిరిట్ అయినా ఉండాలి, ఆ ఫైర్ ఎవరికి ఉంటే వాళ్ళకైతే కనెక్ట్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే గౌతమ్ కృష్ణకి ఇలా కలిసి వస్తూ ఉంది, అందువల్ల ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏమంటే మరి లాస్ట్ వీక్ ఓటింగ్లో చూపేటప్పుడు నేను యష్మికి ఫైనల్కి వచ్చేసరికి 38-40%, 38కి తగ్గవ లేకుండా 40కి పెరగకుండా అట్లా వచ్చింది. ఆ ఓవర్ అంతా ఆమె సూపర్ స్టార్, లేడీస్ సూపర్ స్టార్ ఎవరంటే గత వారానికి యష్మి అని చెప్పా. ఎందుకని రీజన్ కూడా చెప్పా, ఆమె దోస్తులు నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఆ ఓటింగ్ అంతా షేర్ అయితుందంటే లేదండి ఇదంతా యష్మి సాలిడ్ ఓటు బ్యాంక్ అన్నారు, అది కాదు. ఇప్పుడు మరి ఎంత వస్తుంది ఓటింగ్ ఆమెకు అని కూడా నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తా. అయితే గౌతమ్కి పడుతున్న ఓటింగ్ అంతా కూడా రా, 1 అండ్ ఓన్లీ. ఇప్పుడు ఏంటి, ప్రేరణ పృథ్వీ యష్మి నిఖిల్ వాళ్ళు ఎవరైనా ఓటింగ్కి వచ్చి మిగతా వాళ్ళు రాకపోతే మన పృథ్వీరాజు అక్కడ అనలైజ్ చేసినట్టుగా ఎవ్రీ సీజన్లో మనం కూడా నేను కూడా చెబుతా కదా, ఇద్దరు దోస్తులు ఉన్నారంటే వాళ్ళిద్దరిలో ఒక నామినేషన్కి వచ్చి ఇంకొకరు రాకపోతే వాళ్ళ ఓట్లు అయితే షేర్ అవుతాయి, అలా జరుగుతూ ఉంటాయి. అలా యష్మికి పడిన ఓటింగ్ అది. ఇప్పుడు అంతెందుకు మరి జరగట్లా ఒక ఆమెకే. అలాగే మరి గౌతమ్ కృష్ణకి ఏంటంటే హౌస్లో హార్ట్ఫుల్గా ఉండే దోస్తులు ఎవరూ లేరు, ఉన్నంతసేపు సోలో బాయ్, సోలోగానే ఆడుతూ ఉన్నాడు. ఆ ఉండడం వల్ల రా మెటీరియల్ అంటారుగా ఆ మాదిరిగా సాలిడ్ ఓటు బ్యాంక్ ఇతనికి పడతా ఉంది. అది గత వారము ప్రూవ్ అయ్యింది, ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతుంది. అందుకే ఈ ఓటింగ్లో పోలీసులు అన్నింటిలో యావరేజ్గా చూసుకున్న గౌతమ్ కృష్ణ 28-30% జరుగుతూ ఉంది ఫస్ట్ ప్లేస్లో అతడైతే ఉన్నాడు. ఇక రెండో ప్లేస్లో ఏంటి, నిఖిల్ ఇతనికి 21-23% ఎట్లా ఉంటే ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే, ఆ తర్వాత థర్డ్ ప్లేషన్లో ప్రేరణ ఉంది 20-22 ఉంది. ఆల్మోస్ట్ నిఖిల్ అండ్ ప్రేరణ మధ్య ఒక 1-2% నువ్వనైనా టఫ్ ఫైట్ ఉంది. బట్ గౌతమ్ కృష్ణకి నిఖిల్కి ఏంటంటే ఒక 5-6% ఎట్లా డిఫరెన్స్ అయితే ఉంది. మొత్తం గౌతమ్ ఫస్ట్లో ఉంటే సెకండ్లో నిఖిల్, ప్రేరణ థర్డ్లో ఎట్లా ఉంది. అలాగే యష్మి అండ్ విష్ణుప్రియ 4-5 స్థానాల్లో కొట్లాట ఒక 9-11% ఓటింగ్తో యష్మి విష్ణు, కొన్ని చోట్ల విష్ణు 4 ప్లేస్లు ఉంటే యష్మి 5లో ఉంది, కొన్ని చోట్ల ఏమి యష్మి 4లో ఉంటే విష్ణు 5 ప్లేస్లో ఉంది, ఎట్లా ఉంది. సో మరి గత వారం జరిగిన 40% ఓటింగ్ అంతా ఆవిడదే అనుకుంటే మరి ఇప్పుడు ఎందుకు పడట్లా, ఫస్ట్ ప్లేస్లో దుమ్ము రేపుకుంటూ పోవాలిగా, అది జరగట్లా. గతంలో ప్రేరణ రానప్పుడు వీళ్ళు ప్రేరణ ఓటింగ్కి వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరో రాకపోవడంతో ఆవిడకి ఆ సాలిడ్ ఓటు బ్యాంక్ అంతా అలా ట్రాన్స్ఫర్ అయింది. ఎవరైతే వస్తున్నారో ఎవరైతే రావట్లేదో ఆ రాని వాళ్ళది ఓటింగ్ అలా షేర్ అవడం వల్ల ఎలా జరుగుతాం. అలాగే ఇక లాస్ట్లో 6-7 స్థానాల్లో హరితేజ అండ్ పృథ్వీ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య కూడా 1% అటు ఇటుగా ఉంది. యావరేజ్గా ఓవరాల్గా చూసుకుంటే 5-7% ఉన్న అన్నింటిలో లీస్ట్లో పృథ్వీరాజు ఉంటే అతడికంటే 1% కాస్త ఎడ్జ్లో హరితేజ ఉంది. వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉండబోతుంది, నో డౌట్.
ఖచ్చితంగా హరితేజ అండ్ పృథ్వీ మధ్య ఎలిమినేషన్. ఇంకేదైనా నేను ఇంతకు ముందు ఒక వీడియో అనలైజ్ చేశాను కదా, అలాంటివి అందులో హైలైట్స్ చాలా చెప్పాను. ఇంకెవరైనా వీళ్ళిద్దరే కాకుండా మనకంట షాకింగ్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చేసాడు కదా, అలా మాదిరి ఇంకొకటి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఆ వీడియో ఎప్పటికీ అప్లోడ్ చేస్తా, అదేంటి అనేది చూడండి, వాళ్ళైతే చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అది కూడా. ఎందుకు ఏంటిని, కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా బాటంలో పృథ్వీ అండ్ హరితేజ వీళ్ళ మధ్య ఉండబోతుంది ఎలిమినేషన్ అనేది, నో డౌట్. ఇంతవరకు ఇన్ని సీజన్లు చూసా చెప్పే కనుక నో డౌట్, ఇంకా అనుమానం వెళ్ళి క్లారిటీ అయితే వచ్చేసింది. సరే స్టార్టింగ్లో ఏం చెప్పా, విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ప్రస్తుతానికి ఈ ఏడుగురిలో ఓటింగ్, ఈ వారం ఓటింగ్లో ఈ క్లారిటీ ఉంది. మరి ఫైనల్గా అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే నిఖిల్కి అయ్యే ఛాన్సెస్ ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు టాప్ ఫైవ్లో నా అంచనా ప్రకారం ఎవరు ఉండబోతున్నారు, నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా చూసుకుంటే. ఈ ఒక్క వారందే కాకుండా ఇంతకుముందు గత వారంలో జరిగిన ఓటింగ్, ఎవరు లేనప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ అయితేనే ఎవరికి షేర్ అయితేనే ఇవన్నీ క్యాలకులేషన్స్ చూసుకుంటే ఉంది. అలాగే పృథ్వీ అండ్ యష్మికి సోలోగా పడుతున్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండరు. పృథ్వీ ఈ వారం అవుట్ అయిపోవచ్చు, యష్మి కూడా టాప్ ఫైవ్ వరకు ఉంటుందని నమ్మకం అయితే లేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఓట్లు ఆవిడికి జరిగే 10% కావచ్చు, పృథ్వీకి జరిగే 5% కావచ్చు, 6% కావచ్చు, ఈ మొత్తం కంప్లీట్గా గంపగుతగా నిఖిల్కి అయితే షేర్ అవుతాయి. వాళ్ళు లేకుండా ఉంటేనే నిఖిల్కి ఎంత ఓటింగ్ జరుగుతుంది, ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఇతనికి జరుగుతున్న ఓటింగ్లో తేడా ఎంత, ఒక 5-6% ఉంది. మరి వాళ్ళిద్దరిది కనీసం ఒక 10% వేసుకుండా, ఇష్మీది ఎంత లేదన్న 9, తక్కువలో చాలా లీస్ట్లో తీసుకున్న ఒక 9% ఉన్నా, కొన్ని హైయెస్ట్లో తీసుకున్న 12% ఉన్నా, ఆ పృథ్వీకి సంబంధించి ఒక 5% ఉన్నా, యావరేజ్గా కొన్ని ఒక 10% తీసుకున్నా ఖచ్చితంగా నిఖిల్కే షేర్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, మొత్తంగా కలిపి ఆయన దే డామినేషన్ అయితే అవుతుంది, నో డౌట్. ప్రేరణ ఇటు టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ వెరీ హై, కనుక ఆ అమ్మాయికి ఓట్లు అయితే షేర్ కానీ షేర్ కావు, కానీ వాళ్ళిద్దరికి కూడా షేర్ అయితే ఇప్పుడున్న ఆ 23 ఎంత శాతం అని చెప్పే కదా నిఖిల్ది, ఆ 23 నుంచి ఏకంగా మరొక 10 గెలిపినా 33 ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంది. మరి గౌతమ్ కృష్ణకి ఆ రేంజ్లో జరగట్లా, అతనికి షేర్ అవ్వట్లేదు. షేర్ అవ్వడానికి కూడా హౌస్ మేట్స్ నుంచి అంత వైబ్ వచ్చేసి అంత దోస్తాన కుదిరిపోయి అయ్యో గౌతమ్ ఇతను ఫ్రెండ్స్ కాబట్టి ఇతను నామినేషన్ అది జరగట్లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ వారంలో ఒక 5-6% గౌతమ్ టాప్లో ఉన్నాడు అన్నాడో, ఆ ఫైనల్గా టాప్ ఫైవ్కి ఇదే కొనసాగితే మళ్ళీ ఆట అనేక మలుపులు తిరుగుద్ది, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ వీక్లో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, వాళ్ళు చెప్పే 1, 2, 3, 4, 5 వాళ్ళ దృష్టిలో ఎవరు ఏంటి పొజిషన్స్ పెట్టాక ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒకళ్ళకి కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ రావచ్చు, ఒకరికి కాన్ఫిడెన్స్ రావచ్చు, కొందరు డల్ అయిపోవచ్చు, కొందరు అమ్మో మంది బ్యాడ్ అయిందని మళ్ళీ సేఫ్ ఆడొచ్చు, మాస్క్ వేసుకోవచ్చు, రకరకాలుగా జరుగుతుంది. కంప్లీట్గా గేమ్ చేంజ్ అవుతుంది ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా ఎవరి పొజిషన్ ఏంటి. కానీ ఇప్పటికి ఈ వారం అయితే సూపర్ స్టార్ ఎవరు అంటే గౌతమ్. మరి ప్రస్తుతానికి ఈ వారంతో పాటు గత వారాల ఓటింగ్ అంతా చూసుకున్న ఈక్వేషన్స్ అన్నీ కూడా టాప్ ఫైవ్లో కూడా ఉంటాయి కనుక నిఖిల్ దోస్తులైన పృథ్వీ అండ్ యష్మి అవుట్ అయిపోతే వాళ్ళ ఓటింగ్ కూడా షేర్ అయితే అప్పటికి మళ్ళీ ఆయన వస్తారు. ఇప్పుడు ఏదైతే 5-6% ఇతనికి అవుతుంది అన్నామో ఆయనకు ఆ 5-6% తక్కువలో తక్కువ అంతకు మించే జరుగుతుంది, కనీసం ఒక 8-10% తరఫున ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. మొత్తానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సీజన్లో పోటీ ఎవరికైనా ఉందంటే గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య తప్ప మిగతా వాళ్ళు ఛాన్సెస్ అయితే లేవు ప్రస్తుతానికి చూసుకుంటే. నిబిల్ పాపం ఒక దశలో ఉండేవాడు నిజంగా, ఒక ఆ స్టేజ్లో ఆ ఎంపైరైన మెహబూబ్ దిల్సా వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం మాత్రం డామేజ్ అయితే జరిగిపోయాయి. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదైతే దెబ్బ పడిపోయింది, లేకపోతే అంతవరకు ఆయనే దూసుకొచ్చాడు. అయితే ఇప్పటికీ టాప్ ఫైవ్లో ఉంటాడు, అతను చెప్పాలన్నా సూటుగా చెబుతాడు, మొహమాట పడ్డు, ఇవ్వాలనుకున్న వేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ కాడు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడైతే మొన్న ఆ బ్యాగ్స్ టాస్క్లోనే ఇచ్చేవాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత నాన్న అది కాదు నాన్న నువ్వే అవ్వాలన్నా అని అంత మోటివేట్ చేసిన మ్యానిపులేట్ చేసిన అతనికి ట్రిగ్గర్ అయ్యాడు, అతను హట్ అయ్యాడు. అరే ఇంతసేపు బజర్ మోగడానికి ఆఖరి క్షణం వరకు నన్నే టార్గెట్ చేసి నన్నే అవుట్ చేయాలని చూసి ఫైనల్గా వచ్చేసరికి అయిపోయిన వెంటనే వచ్చారే మనకులాను మనకులాను అన్నది ఇది కరెక్ట్ కాదని అంతమంది మోటివేట్ చేసినా మోటివేట్ కాలే, తనకి స్ట్రాంగ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా ఆయనకు ఒక ఉంది, పైగా ఫెయిర్గానే ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎలాగ ఎందుకంటే లాస్ట్ నిఖిల్ అయ్యాడు కదా, మరి అతనికి ఇవ్వాలి కదా, ఎట్లా మాట్లాడడంగా అతనికి ఇవ్వడం వల్ల కానీ ఇవన్నింటి వల్ల గుడ్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. కాకపోతే ఆ మెహబూబ్ కొడిన దెబ్బతో కొద్దిగా నష్టం అయితే జరుగుతుంది. ఎనీవే మొత్తానికి ఎట్లా ఉండబోతుందంటే నా అంచనా ప్రకారం నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, విష్ణు, విష్ణుప్రియకి అయితే పృథ్వీ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆట మారచ్చు. ఎందుకంటే మనం చూసాం మెగా చీఫ్ అయ్యావు కదమ్మా, ఎవరికో దూరంగా ఉండడం వల్ల ఏదో వచ్చినట్టు ఉందన్నం వల్ల, అలాగే 5 నామినేట్ చేసేటప్పుడు అతను హర్ట్ అవడం వల్ల, వాళ్ళ క్లాన్ అందరూ అవడం వల్ల కాస్త దూరంగా ఉండింది. ఆ కంటెంట్ అంతా మామూలుగా అనిపించింది. అంతకు ముందులా చూసినట్టుగా మనం చూసాం బాగా వైరల్ అయింది. వీకెండ్లో హోస్ట్ వచ్చి సేవింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు ఒకరికొకరు బాక్స్ ఇచ్చేటప్పుడు సందట్లో సడేమ్ అయ్యిన మాదిరికి వెంటనే వెళ్ళి ఆ పృథ్వీరాజ్కి ముద్దు పెడుతుంది, అది బాగా వైరల్ అయింది. ఇలాంటివన్నీ తగ్గినాయి ఈ వారం రోజులు ఆవిడ మెగా చీఫ్ అయ్యాక ఈ పంచాయతీ లేక.
సో మళ్ళీ పృథ్వీరాజ్ అవుట్ అయిపోతే ఆవిడకి ఎటు ఒక 9% అంత ఓటింగ్ జరుగుతుంది, అది కూడా గ్రాఫ్ పెరిగితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్గానే ఉండొచ్చు. సో మొత్తానికి ఎట్లా ఉంటుందో నేను అనుకుంటున్నా, టాప్ ప్లేస్లో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉంటే రన్నర్ ప్లేస్లో ప్రస్తుతానికి నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు గౌతమ్కి. ఎక్కడ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయి ఈరోజు బయటకు వచ్చేసి మనతో పాటు చూడాల్సిన స్టేజ్కి వెళ్ళినాడు, మళ్ళీ ఏకంగా టాప్ 2 వరకు వచ్చాడంటే గ్రేటే. మరి ఇంకా చేంజ్ అవుతుంది నో డౌట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, సీజన్ 7లో మీరు చూస్తే ఫస్ట్ 5 వారాలకి శివాజీ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ 90% 95% ఆయనే. కానీ ఏమైంది, వైల్డ్ కార్డులు వచ్చాక ఓ ఆకాశానికి ఎత్తేసాక ఆయనతో సేఫ్ గేమ్ ఆడడంతో ఆ ఇతడే విన్నర్ మెటీరియల్ అని సండంతో అతనికి తెలియనోడు అమ్మా ఇక్కడ శివాజీ ఎన్నో చూశాడు ఇండస్ట్రీలు ఇవన్నీ నా మొత్తం అతనికి సినారీ అర్థమైపోయి మనం విన్నర్ నో డౌట్. ఇంకా అతని నుంచి అతను తగ్గిపోయాడు ఆట నామినేషన్స్ 0.7 చెప్పకపోవడం వల్ల వీళ్ళు కూడా అన్నా అహా ఆంధ్రభోజన అహో ఆంధ్రభోజన మాదిరిగా భజన కొట్టడం ఆయన కూడా తగ్గిపోయాడు. అలాగా 10th week వచ్చింది. 10th week వచ్చేసరికి కరెక్ట్గా నేను ఆ రోజు ఏదైతే చెప్పిన ఇప్పటికీ కూడా గేమ్ చేంజ్ చెప్పిన ఎగ్జాక్ట్గా శివాజీ వాళ్ళ వైఫ్ కూడా వచ్చినప్పుడు అదే చెప్పారు, అదే జరిగింది. అప్పటికి కూడా శివాజీకి ఛాన్స్ ఉండేది, కానీ ఏదైనా జరగచ్చు, ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. అప్పటికి ఇంకా ప్రశాంత్ విన్నర్ అయితే అనే పొజిషన్ లేదు. అప్పటికి శివాజీ డౌట్ 50-50 అనే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఏదైతే చెప్పిందో నేను కూడా ఎగ్జాక్ట్గా గెస్ చేశాను శివాజీ కష్టమే అని. చాలా మంది పాపం జీర్ణించుకోలేకపోయారు, అదేంటండి శివాజీ కదా శివాజీ కదా అంటే చేంజ్ అయిపోయాయి. శివాజీ తన భుజాల మీద ఎవరిని ప్రశాంత్ని తీసుకెళ్ళడమే అని వాళ్ళు గెలిపిన నాకు గెలిపిన మాదిరి కావడంతో మొత్తం మారిపోయాయి ఆ ఫ్యామిలీ వీక్లు చెప్పడంతో కూడా. అట్లా లాస్ట్కి వచ్చేసరికి ఆయన మరీ విచిత్రం ఏంటంటే ఎన్నడో లేని ఏ సీజన్లో జరిగిన విచిత్రం విడ్డూరో, ఒక శివాజీ ఒక విన్నర్ని తయారు చేశాడు, ఒక రన్నర్ని తయారు చేశాడు, అలాగే తను టాప్ 3లోకి వచ్చేసాక టాప్ 4లో ఉండే ప్రిన్స్ ఎవరిని వాళ్ళందరిని ఆట మార్చి మెరుగులు దిద్ది అలా అతని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి అమర మీద ఆయన రన్నర్ మెటీరియల్ చేసి ప్రశాంత్ ఫుల్ సపోర్ట్ చేసి ఆయన తప్పులు చేయకుండా అడ్డుగోడగా నిలిచిపోయి ఆ రకంగా ఆ రకంగా ఆయన చేసుకుంటే ఇలా తన అగ్రెషన్ కంట్రోల్ చేసి అతను ఎట్లా చేసి ఆయన అలా ఈ ఫ్యామిలీ వీక్తో కూడా ఏదైనా చేంజెస్ జరిగితే జరగాలి తప్ప మళ్ళీ ఎవరి పొజిషన్స్ ఎవరి గేమ్ ఎవరు సేఫ్ ఎట్లా వాళ్ళు చెప్పే పొజిషన్స్ బట్టి ఆట మారుస్తారా లేదో చూద్దాం. కానీ ప్రస్తుతానికైతే ఇది అనాలిసిస్. మరి మీకేమనిపిస్తుంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఓటింగ్ అనాలిసిస్ ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అంత ఎక్కువ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.